భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులను తాజాగా ఇన్ఛార్జీలుగా నియమించడం, నియమించినటువంటి వెంటనే చకచక రాష్ట్రానికి రావడం, సమావేశాలు పెట్టడం, ప్రణాళికలు తయారు చేసుకోవడం, ఇది కీలకమైనటువంటి పరిణామం. రానున్న రోజులలో పార్టీ విస్తరణకు సంబంధించినటువంటి యాక్టివిటీనే కాకుండా పక్కన కన్నా లక్ష్మీనారాయణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాక రాష్ట్ర వ్యాప్తంగా కూడా సభలు నిర్వహిస్తూ ఉన్నారు, రోడ్ షో లాంటివి నిర్వహిస్తూ ఉన్నారు. ఎంతమంది వస్తారు అన్నది పక్కన పెడితే బీజేపీ నేతలు తిరగలేరు అంటూ ఓ పక్కన తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీల నేతలు హక్కుల పోరాట సమితులు ఉద్యమాలు చేస్తాము, వాళ్ళని నిలువరిస్తామని చెప్తున్నటువంటి సందర్భంలో బహిరంగంగానే కార్యక్రమాలని ధైర్యంగానే చేస్తూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పొజిషన్తో కంపేర్ చేస్తే ఇప్పుడు కొద్దిగా కేడర్ కూడా ఎక్కువగా కనబడుతున్నటువంటి సిచ్యుయేషన్. ఈ సమయంలో కేరళ త్రిపురలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు మురళీధరన్, ఇంకోవైపున సునీల్ దియోదర్, మోడీకి అత్యంత సన్నిహితంగా వ్యవహరించేటువంటి వర్గంగా ఉన్నటువంటి నేతల్లో ఒకళ్ళు వారణాసి, ఏదైతే మోడీ విజయానికి కీలకం ఒకటైతే త్రిపుర కమ్యూనిస్టుల కంచుకోటని బద్దలు కొట్టినటువంటి చరిత్ర ఉన్నటువంటి వాళ్ళు. అంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ వచ్చేసి సర్జెంట్గా బీజేపీ ఖాతాలో పడిపోతుందనేది కాదు, కానీ ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. స్టార్టింగ్గా ఇక్కడ రావడం రావడమే ఎదురు సవాలు విసరడం అన్నటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇన్ఛార్జీలుగా ఉండేవాళ్ళు పేర్లకు మాత్రమే ఉంటారు తప్పించి ఇన్వాల్వ్మెంట్ తక్కువగా ఉంటుంది. కానీ సునీల్ దియోదర్ తాజాగా చేసినటువంటి ఇచ్చినటువంటి ట్వీట్, అది శివప్రసాద్ ఎంపీ సత్యసాయిబాబా వేషంతో పార్లమెంట్లో చేసినటువంటి హడావిడికి ఈ వేషాల వల్ల ఏం సాధ్యమవుతుంది అన్నటువంటి నిలదీయడం లాంటి వ్యాఖ్యల ద్వారా కేడర్లో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ప్రధానమైన సమస్య ఏంటంటే జాతీయ నాయకులేమో గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితి, అంటీ ముట్టనట్టు మాట్లాడటం తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అదే సందర్భంలో అటాకింగ్గా వెళ్తున్నప్పుడు గతంలో అనేక దఫాలు ఆపినటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో ఏం చెయ్యాలో, ఎలా ముందుకెళ్లాలో అర్థం కాక వెనక్కి ముందుకి వెళ్తున్నటువంటి కేడర్కి అయితే ఒక క్లారిటీ ఇచ్చేటువంటి విధంగా తాజాగా ఇన్ఛార్జీల నియామకం జరిగింది. ఇక రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచడానికే సిద్ధపడుతోంది. అది ఓట్ల కిందకు మలుస్తుందా లేదా అధికార పార్టీ ఓట్లని చీలుస్తుందా అనేటువంటిది తేలాల్సింది.